కావాల్సినవి ఓకే ఫస్ట్ వన్ గోంగూర ఓకే 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 ఆవకాయ ఇవాళ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ డే. అసలు ఈ రోజు కోసమే నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. నేను అమ్ముతారా ఓవర్గా చెప్తున్నాను కదా. ఏం లేదు, మ్యాటర్ ఏంటంటే రాఘవ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇండియాకు వెళ్ళాడు, ఇంకో ఫ్యూ డేస్లో మళ్ళీ ఇక్కడ వెనక్కి వస్తారనమాట. అయితే అక్కడి నుంచి తెప్పించుకోవాల్సిన వస్తువులు నాకు చాలా ఉన్నాయి. ఇవాళ నాకు వీడియో కాల్ షాపింగ్ ఉంది, అందుకని నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకు కావాల్సిన అయితే మెయిన్గా ఆవకాయ ఉంది, ఇంకా బోల్డన్ సామాన్లు ఉన్నాయి. లిస్ట్ అయితే రాస్తున్నా, అందులో కొన్నిటి గురించి నాగైతే ఇన్ఫర్మేషన్ తెలుసు నేను ఏం తెప్పించుకోవాలనుకుంటున్నా అని. మిగతా వాడు సంగతి ఏంటో నాకు తెలియదు, బట్ ఇలా వాళ్ళకి అనౌన్స్ చేయాలి. నేను మర్చిపోతాను, ఉండండి, నేను మిగతా లిస్ట్ రాసుకుంటాను. బట్టలు, బ్లౌజెస్, కాదు ఇప్పుడు పిక్కిల్స్ అనేది ఒక ఇమోషన్, పిక్కిల్స్ అనేది ఎమోషన్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు అది లేకుండా ఎలాగవుతుంది? తెలుగు వాళ్ళకి పచ్చళ్ళు లేకుండా ఊరగాయలు లేకుండా తెప్పించుకుంటాం, ఏముంది? చెప్పాను కదా, ఇండియాలో ఉన్న వాళ్ళకి అమెరికా నుంచి అబ్రాడ్ నుంచి ఏమైనా తెచ్చేసుకోవాలని, చాక్లెట్లు, ఎలక్ట్రానిక్స్, బయట ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి ఏమో తెచ్చుకోవాలని. ఇది ఆగదు, ఇది మారదు, అంతే. అర్థం కాదు. ఇదిగా మేజర్ మిస్సింగ్ నా లైఫ్ లో ఏంటంటే ఇవే పిక్కిల్స్. ఓకే నైస్ చంటి, అది గోంగూర వెల్లుల్లిపాయ ఉన్నది తీసుకో. ఇంకా మన నా మాట ఇదేంటి, ఇదేం పచ్చడి? కట్ మ్యాంగో కాదు, ఇప్పుడు కట్ మ్యాంగో సర్లే. అన్నీ బాగానే ఉన్నాయి చంటి, కానీ మనకు అంత లగేజ్ ఉండదు. మనం ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగి అడ్జస్ట్ చేస్తున్నాం. ఇది తప్పకి ఈ ఆవకాయ ఇష్టం, అందుకని అదే తెప్పిస్తాను. అవును, వీళ్ళు వాళ్ళు ఏది పెడితే అది బాగుంటుంది. అంటే ఇందాక అందుకే బుర్ర కోక్కుంటా నేను మాట్లాడుతుంటే. ఓకే, యాక్చువల్గా రాఘవ్కి పచ్చళ్ళ వరకు అయితే ఐడియా ఉంది, ముందే చెప్పాయి పచ్చళ్ళు కావాలి అక్కడి నుంచి అని చెప్పి, అంతవరకు తెలుసు. యాక్చువల్గా తనకు తెలియకుండా బట్టలు కూడా కొనిపించా. మా చెల్లి ఉంది కదా ఇండియాలో, తనతో బట్టలు షాపింగ్ చేయించాను పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి, బర్త్డేస్ వస్తున్నాయి, లేకపోతే ఇంకా వీళ్ళకి స్కూల్లో కూడా ట్రెడిషనల్ డేస్ అలా ఉంటాయి. ఇక్కడ ట్రెడిషనల్ బట్టలు దొరకవు, మనకి ఇండియా నుంచే తెప్పించుకోవాలి. అంటే రాఘవ్ తెలియకుండా షాపింగ్ చేయించేశాను, ఏమంటాడో తెలీదు. అసలు బట్టలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాం, మా చెల్లికి ఫోన్ చేయాలి. సో ఫోన్ చేస్తా ఉండండి. హాయ్, ఏం లేదు, ఇగో బాబు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. నువ్వు బట్టలు షాపింగ్ అవి చేసావు కదా, ఒకసారి చూద్దామని చెప్పి అనుకుంటున్నా. ఓకే ఓకే, ఓకే ఓకే. ఇగో ఇదేమో చిన్నమ్మ లంగా. ఓకే ఓకే, గాగ్రా. ఓకే, అరే బాగుంది కాంబినేషన్, వెరీ నైస్. అండ్ దెన్ స్కూల్ కి వెళ్ళడానికి కూడా ఉంటుంది, హ్యాండ్స్ ఉన్నాయి, నాకు చాలా క్యూట్ గా అనిపించింది. వెరీ నైస్, వెరీ ప్రిటీ. ఓ అండ్ దీనికి చిన్ని ఉంది, నచ్చుని అప్పుడు. అచ్చచ్చా, ఓకే. ఎందుకంటే మీ బావకి మ్యాటర్ ఏంటంటే నేను చెప్పలా ఇలా పిల్లల బట్టలు తీసుకున్నానని, తెలీదు నేను. కాదు
అదే కదా, నేను ఎట్టి ఊరగాయల వరకు అయితే కమిట్ చేశాను కానీ ఇది ఇంకా బట్టలు కూడా అని చెప్పలేదు. ఏమంటాడో మాత్రం తెలీదు. లేదు ఏం తెలీదు, ఇది మొత్తం కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకైతే మరి తెలీదు, అయితే బట్టలు అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. గానీ నీకుంది, కీప్ మీ పోస్టెడ్. ఉండు, ఏం తిట్లు తిన్నావో నన్ను తిట్టద్దని చెప్పి, కేవలం నువ్వు చెప్పిన దానికే తీసుకున్నాను ఇవన్నీ. నా ప్రమేయం ఏం లేదని చెప్పలేదు. లేదు లేదు, నేను చేసింది ఇది, నీ మీద ఏం వేయను. బాగా వచ్చినట్టున్నాడు, నేను ఉండి మళ్ళీ ఫోన్ చేస్తా. బై 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 బై. కన్నా సందీపాల ఫోన్ చేసావా? అదే చెప్పావా మనం ఊరగాయలు అవి సరే, అంటే కొంచెం స్పేస్ ఏమన్నా ఉంటుందా? చిన్న ఐటమ్ ఒకటి ఉంది తేవాల్సింది. అంటే అది కాకుండా చిన్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, ఏమన్నా తీసుకొస్తా. అంటే అంటే బట్టలు అవి తీసుకోమని చెప్పాను చంటిని పిల్లలకి. వాళ్ళు 2 ఇయర్స్ ఓకేనా? ఇప్పుడు అన్ని చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది, నాకు చాలా మొహమాటం ఉంటుంది మళ్ళీ మళ్ళీ అలా అడగాలంటే. ఆవకాయలు అంటే ఓకే అన్నాడు, సో అది కమిట్ అయ్యాడు కాబట్టి తెస్తాడు. బట్టలు ఎట్లా అలాంటివి ఏం పెట్టదు. కాదు అంటే కొనేసింది చంట ఆల్రెడీ, అంటే తీసుకుంది అది బయటికి వెళ్ళి తీసుకుని వచ్చింది షాప్ నుంచి. అది అంటే రిటర్న్ చేయడానికి కాదు, అమెజాన్ కాదు అది, బయటికి వెళ్ళి కోటికి వెళ్ళి కొనుక్కొచ్చింది బట్టలన్నీ. అక్కడ రిటర్న్ కూడా చేసుకోరట ఆల్రెడీ చెప్పింది. నువ్వు తీసుకునే ముందు చెప్పాలి కదమ్మా, తర్వాత చెప్తావేంటి? ఇప్పుడు నాకు అడగడానికి ఎంత మొహమాటం ఉంటుంది తెలుసా, అసలు మళ్ళీ మళ్ళీ అడగాలంటే. అది కాదు అంటే ఎక్కువ వెయిట్ ఏం లేదు, అది జస్ట్ ఒక 800 grams అలా ఉంటుంది అంటే. అబ్బా పాప అది చాలా తిరిగి వచ్చింది అన్న, జస్ట్ ట్రై. కాదమ్మా ఇప్పుడు పిల్లలకి స్కూల్లో ట్రెడిషనల్ డేస్ అవి వస్తున్నాయి, తెలుసమ్మా. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ, నువ్వు నాకు చెప్పగలవు, నేను చెప్పలేను కదా ఇచ్చండి అచ్చండి అని. చాలా వర్షం ఉంటుంది, ఏదో ట్రై చేయనా ప్లీజ్. అది బాగున్నాయి బట్టలు కూడా, చాలా బాగున్నాయి, మంచిది. కొనేసి నాకు ఇప్పుడు మెల్లగా చెప్తున్నావు నువ్వు, కొనిపించేస్తాను చేత షాపింగ్ నుంచి అంతేనా? దాన్ని చేయమని చెప్పి దానికి కూడా తెలియదు నీకు, తెలియకుండా చేయాలని. అది అది కూడా దానికి సంబంధం లేదు చెప్పి. నేనైతే సందీప్ని అడగలేను, ఏదో చేసి మీరు అక్కడే ఎవరికైనా ఇచ్చామా బాకన్నా ప్లీజ్ నాన్న. ఏదో మంచి ఐడియా, బెస్ట్ ఐడియా. ఏంటి? ఆవకాయలు వదిలేసి. ఆహా అది అది కూడా కావాలి. ఆవకాయలు కావాలి, బట్టలు కావాలి, అన్ని తెచ్చేయాలి ఇండియా నుంచి. దీనికి నవ్వు వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని దీనికి కామెడీ. హైదరాబాద్ ప్యాక్ చేసి తెచ్చేయమని. అది అది కష్టం లే గానీ. ఏం తప్సి నాన్న స్టిట్టి మీ తప్సి. నాన్న నేను మంచి క్లోత్స్ ఉన్నాయి ఇండియాలో, నాన్నకు చెప్పు తెమ్మని చెప్పు. నాన్న ఐ నీడ్ దెమ్ అని చెప్పు. ఒక పని చేద్దాం తప్సి, మామిని ఇండియా పంపించేద్దాం. తప్సి చెప్పు ఐ నీడ్ న్యూ క్లోత్స్ అని చెప్పు. దెన్ యూ హ్యావ్ టు గో ఇండియా. లేదు చెప్పు నాన్న, అక్కడ ఐ వాంట్ న్యూ డ్రెస్సెస్ చెప్పు. ఏం న్యూ డ్రెస్సెస్ కావాలి చెప్పు నీకు. ఐ వాంట్ ఇండియన్ డ్రెస్సెస్ అన్నాడు. కూతురడితో ఒప్పుకుంటాడేమో నాన్న. నాన్న ప్లీజ్ అది చాలా బాగున్నాయి నాన్న. ఇంకా నేను ఎప్పుడు నేను అలా చెయ్యను, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. నువ్వు ఎప్పుడు ఇలా చేస్తావు నిన్న నేను నమ్మను, కానీ సందీప్ నది నేను అడగలేను. అంకుష్ వస్తాడు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఫోన్ చేసి కనుక్కుంటా. ఓకే ఓకే, ట్రై చేయమని అడుగుతాను. నేనైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ట్రై చేయమని అడుగుతాను. కావాలంటే అంకుష్ తో నువ్వు కూడా మాట్లాడు. నేను మాట్లాడుకుంటా, నువ్వు అంకుష్ అని హింట్ ఇచ్చావుగానే మాట్లాడు. ఇంకా ఈ రెండు కాకుండా కొత్త లేదు, ప్రామిస్ ప్రామిస్. ఓకే అంతే అంతే అంతే, ప్రామిస్. ఇంకేం లేవు కదా, నా బ్లౌజ్ అవుతుంది అంతే. సరే సరే ఓకే అంతే, నేనే మాట్లాడుకుంటాను. నేను అంకుష్కి అడుగుతాను నేను కూడా.
కడర్స్ మొత్తానికి అన్ని వచ్చేసాయి రా. ఓకే మన గాల్స్ వచ్చినట్టే. రాఘవ్ బాగానే తిట్టాడు కానీ నా గాల్స్ అయితే వస్తున్నాయి. అంతవరకు నేను హ్యాపీ. ఇంకొకటే పని ఉంది, రాఘవ్ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారో చూడాలి. ఇలాంటి ఐడియాస్ నా దగ్గర చాలా ఉన్నాయి, మీకు కూడా పనికి వస్తాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah.